சிருஷ்டிவை நீ கருண ஆனந்தமோ புவிப்பை நீ பிரேம அமோகமோ சிருஷ்டிவை நீ கருண ஆனந்தமோ புவிப்பை நீ பிரேம அமோகமோ நீ போலிக்கலோ மனுஷினி மலச்சிதிவி நீ போலிக்கலோ மனுஷினி மலச்சிதிவி எல்லலுலே குண்ட பிரேமிஞ்சிதிவி ஈ திவ்ய பலிலோ கொலுவைன தேவ பிரணுதிந்துனு ஸ்துதிந்துனு முதமார பிரணமில்லி பூஜிந்துனு ராஜாதிராஜ தேவாதி தேவ விஸ்வாதிபதியைன சர்வேஸ்வர ஆ దివ్య పూజ వలన సమర్పించువారు మధుకర్ రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము మరియు కృతజ్ఞతగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మరియు ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా, దైవాశీర్వాదం మరియు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా, ఏరో ప్రశాంత్ రెడ్డి మంచి ఉద్యోగము మరియు ఆరోగ్యం కొరకు, జి యోన దుష్టశక్తుల నుండి విడుదల మరియు మంచి ఆరోగ్యం కొరకు, తుమ్మా పాపిరెడ్డి అసంతమ్మ కుటుంబ సభ్యులందరిపై దైవాశీర్వాదం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం మరియు వారి మనవళ్ళు మనవరాళ్లకు మంచి జ్ఞానం దయచేయాలని, కరోనా నుండి వారి కుటుంబంను కాపాడాలని, ఆడపాక గోసే కండవల్లి దమ్మలపాటి వనపర్ల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా, సిస్టర్ మేరీ శీల మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు, గౌరమ్మ మంచి ఆరోగ్యం కొరకు అమర్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఏ ఆటంకం లేకుండా జరగాలని, నిర్మల సుకన్య కుటుంబంలోని ఆటంకంలోనే తొలగిపోయి పిల్లల మంచి ప్రవర్తన వారి మంచి చదువుల కొరకు మరియు వారి మంచి ఆరోగ్యం కొరకు, డి ప్రణయలక్ష్మి వివాహం దేవుని సన్నిధిలో జరుగునట్లుగా, డి శైలజ మారు మనసు కొరకు పూజను అర్పించిన వారు డి అబ్రహాం నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు, రాయపురెడ్డి కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం మరియు కృతజ్ఞతగా ఈనాటి పూజాబలిని సమర్పించి ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తే మనము ఇద్దరు వ్యక్తుల యొక్క స్వస్థతను గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. మరి విశ్వాసముతో వారు ఆ ప్రభుని సమీపించినప్పుడు వారు తమ జీవితాలలో అద్భుతాలను చవిచూస్తూ ఉన్నారు. మనము కూడా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ప్రభుని పైన విశ్వాసముంచి ఆయన పాదములు పట్టుకొని మనము ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనమంతా కూడా మనకున్నదంతా ప్రభునికి సమర్పించి, ప్రభువా నీవేనయా, నీవు తప్ప నాకెవరూ లేరయా అని మనము ఆ ప్రభునికి సమర్పించి ప్రార్థించినట్లయితే మన జీవితములలో మనము అద్భుతాలు చవిచూస్తాము. విశ్వాస వరాన్ని మనకు దయచేయాలని, ప్రార్థనా వరాన్ని మనకు దయచేయాలని ఈనాటి దివ్య పూజా బలిలో మనము ప్రార్థన చేసుకుందాం. ఈనాడు మరి ముఖ్యముగా మనందరినీ తన యొక్క పాటలతో ప్రార్థనలో నడిపిస్తూ మన యొక్క జీవితాలలో ఆ ప్రభుని చెంతకు చేరడానికి తన యొక్క పాటలతో మనకు ఈ యొక్క ముత్తంగి బృందంలో సహకారాన్ని అందిస్తున్నటువంటి బోస్ గారు 33వ వెడ్డింగ్ యానివర్సరీ పెండ్లి వార్షికోత్సవము జరుపుకుంటూ ఉండగా ఆ దంపతులిద్దరినీ వారి యొక్క కుటుంబాన్ని ఆ ప్రభు దీవించి కాచి కాపాడాలని, ఎళ్ళవేళలా ఆ ప్రభు వారికి తోడుగా ఉండి వారి యొక్క కుటుంబమును తానే ముందుండి నడిపించి వారి యొక్క కుటుంబ అవసరతలన్నీ కూడా ఆ ప్రభు తీర్చాలని యొక్క సమయంలో బోసు గారి కుటుంబం కోసము మనమందరము ప్రార్థన చేసుకుందాం. ముత్తంగి నుంచి వెలువడినటువంటి అనేకమైనటువంటి క్యాసెట్లలో ఆయన పాటలు పాడి ఉన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసి ఉన్నారు. ఇక్కడ కూడా ప్రతిరోజు మ్యూజిక్ వాయిస్తూ మనందరినీ ప్రార్థనలో నడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన కోసం ప్రార్థించవలసిందిగా ఈరోజు మిమ్మందరినీ కోరుకుంటూ ఉన్నాం. అదే విధముగా మన హృదయంలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా ప్రభునికి సమర్పించి దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, నిన్ను పొగుడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము, నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించి ప్రభువా మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా మాకు దయచూపుము. ఎలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనుడు అంధకారంలో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు, మరియు 2వ అధ్యాయము 23-24 వచనములు. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోటను చూచి అతడు సంతసింపడు. అతడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. అతడు చేసిన ప్రాణులన్నీయు ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు, కాని దుష్టులు తమ వాక్రియల ద్వారా మృత్యువును ఆహ్వానించిరి. చావును తమ నేస్తురాలినిగా భావించి దానితో పొత్తు కుదుర్చుకొనిరి. తాము దానికి తగిన స్నేహితులైరి. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యు లోకంలోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిచూచిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము 2వ కొరింథీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 7 మరియు 9 మరియు 13 నుండి 15 వరకు.
విశ్వాసములోనూ వాక్కులోనూ జ్ఞానములోనూ ఆసక్తిలోనూ మాపై మీకు గల ప్రేమలోనూ అన్నిటనూ మీరు భాగ్యవంతులే. కనుకనే ఈ ప్రేమపూర్వకమగు సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలెనని మా అభిలాష. మన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు గదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయెను. మీ పైననే భారము ఉంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించుటలేదు. కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరంలో ఉన్నవారికి సహాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారును మీకు సహాయపడెదరు. ఈ విధముగా ఇరువురకు సమాన న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథం చెప్పునట్లుగా ఎక్కువ పోగు చేసిన వానికి ఎక్కువ ఏమీనో మిగలకుండెను, తక్కువ పోగు చేసిన వానికి ఏమీనో తక్కువగా ఉండకుండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతట అన్నిట జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతట అన్నిట జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. నీత మార్కు గారు రాసి సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 43వ వచనం వరకు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము నుండి 43వ వచనం వరకు. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యుద్ధకు చేరెను. అటుల ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయురు అనువాడు వచ్చి ప్రభు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపైబడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎంతరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి మాత్రము తగ్గకపోగా పెచ్చు పెరిగెను. ఆమె యేసును గురించి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదశలా తేరిపారజూచెను.
తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థనా మందిరాధ్యక్షకుడు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పాను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడకు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహం గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరిని వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకొని, తలితాకుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఆ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామికు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, డివైన్ ముత్తంగి టీవీ ప్రేక్షకులారా, ఈనాడు మనము చదువుకుని ఉన్న సువిశేష పట్టణములో ఇద్దరు వ్యక్తులు స్వస్థత పొందుటను గురించి మనము చదువుకుంటూ ఉన్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, పోలీసులు ఎవరైనా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము, ఎక్కువగా చెప్పరలే కానీ బయట నార్మల్గా పోలీసులు సినిమాల్లో మనం చూసినట్లయితే ఎవరైనా దొంగను పట్టుకోవాలనుకున్నప్పుడు పోయి హ్యాండ్సప్ అంటారు. హ్యాండ్సప్ అంటే ఇంకా చేతులు ఎత్తేసి ఇంకా వాళ్ళు సరెండర్ అయిపోవాలనేటువంటి ఉద్దేశంతో, వారు చేస్తున్నటువంటి పనిని ఆపేసి సరెండర్ అయిపోవాలని హ్యాండ్సప్ అంటారు. మరి మన క్రైస్తవ జీవితంలో కూడా ఆ హ్యాండ్సప్ అనే దానికి అర్థం ఉందండి. మన జీవితంలో క్రైస్తవులుగా మనం హ్యాండ్సప్ అని మనం చేతులు ఎత్తినప్పుడు దాని అర్థము మనము ప్రభుని యొక్క పాదముల కిందక చాగిల పడుతున్నామని. ఆయన పాదములను పట్టుకొని, ప్రభువా నీకంతా నేను సరెండర్ అయిపోతూ ఉన్నాను అని చెప్పేసి మనం ఆ ప్రభునికి సమర్పించుకొని ప్రార్థించటం మన క్రైస్తవ జీవితంలో హ్యాండ్సప్ అంటే. మనం చేతులెత్తి ఆ ప్రభుని సంత సమర్పించుకొని ప్రార్థిస్తూ ఉంటాము, ఆయన పాదములపై పడి ప్రార్థిస్తూ ఉంటాము. మరి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణంలో మనం ఇద్దరు వ్యక్తుల గురించి చదువుకుంటూ ఉన్నాము. మొదటిగా మందిరాధ్యక్షుడగు యాయూరు యొక్క కుమార్తెను గురించి చదువుకుంటూ ఉన్నాము. రెండవదిగా 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీ గురించి చదువుకుంటూ ఉన్నాము. ఈ స్త్రీ ఏమి చేస్తూ ఉందంటే, ఎంతో డ్రమాటిక్గా మార్కు గారు మనకు ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క స్వస్థతను వివరిస్తూ ఉన్నారు. ఈమె 12 సంవత్సరముల నుంచి ఈ యొక్క రక్తస్రావముతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరముల నుంచి బాధపడుతూ ఉంది, వ్యధను అనుభవిస్తూ ఉంది. ఎంతోమంది డాక్టర్లకు చూపించిందండి ఆనాటి కాలంలో. తనకు ఉన్నదంతా కూడా వెచ్చించింది, ఖర్చు చేసేసింది, అయినా కానీ స్వస్థతను పొందలేకుండా పోయింది. ఇంకా ఆ యొక్క రోగము పెచ్చు పెరిగెను అని మనము చదువుకుంటూ ఉన్నాం. అటువంటి ఒక స్త్రీ జనసమూహములో మరి ఆ ప్రభుని దగ్గరకు వచ్చి ప్రభునికి అందరి ముందులా చెప్పుకునేటువంటి రోగము కాదు ఈ రక్తస్రావం, అయ్యా నేను ఈ వ్యాధితో బాధపడుచున్నాను అని బయటికి చెప్పుకునేటువంటి రోగము కాదండి అది.
అందుకని ఆమె ఏమి చేస్తుంది, ప్రభుని చుట్టూ జనాలంతా గుమిగూడి ఉన్నారు. జనాలంతా ప్రభుని చుట్టూ గుమిగూడి ఉన్నారు తమ కోసం, స్వస్థత కోసం. మరి ఈ జన సమూహంలో మధ్య నుండి ఆమె వెళుతూ ఆమె ఏమని విశ్వసించింది అంటే, ప్రభుని యొక్క అంగి అంచును తాకినా కానీ నేను స్వస్థపరచబడతాను, స్వస్థత పొందుతాను అని ఆమె విశ్వసించిందండి. ఏమని? అంగిని పట్టుకోవటం కదా, ఆయన అంగి అంచు, ఆయన అంగి అంచు తాకినా కానీ నేను స్వస్థత పొందుతాను అని ఆమె అనుకుంది, విశ్వసించింది. అందుకే నిన్న మొన్న మనం చూసినట్లయితే మనము ప్రభు చేసినటువంటి స్వస్థతల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం, మరి ముఖ్యంగా ఈ రోజులలో. అందుకనే ప్రభు ఏమంటున్నారు మనం పాడుకున్నటువంటి పాటలో, అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని రెండు రోజులుగా మనం ఈ యొక్క పాటను పాడుకుంటూ ఉన్నాం. అంగి అంచును తాకితే నేను స్వస్థత పొందుతాను అని ఆమె విశ్వసించింది. విశ్వసించి ప్రభుని యొక్క అంగి అంచును తాకగానే ఆమె స్వస్థత పొందుతూ ఉంది. రెండవ విషయం మనం చూసినట్లయితే యాయిరు, యాయిరు ఎవరంటే మందిరాధ్యక్షుడు. మరి యాయిరు కుమార్తె కూడా చూడండి, ఈమెకు కూడా 12 ఏళ్ళే. యాయిరు కుమార్తెకు ఆమె కూడా 12 సంవత్సరముల నుంచి బాధపడుతూ ఉంది. మరి యాయిరు కుమార్తెకు 12 ఏళ్ళు. మరి అటువంటి యవ్వనములో ఉన్నటువంటి బాలిక మంచము పట్టి ఉన్నప్పుడు యాయిరు వస్తూ ఉన్నాడు. యాయిరు మందిరాధ్యక్షుడు. మరి మందిరాధ్యక్షుడు అంటే ఆయన కూడా కొంచెం డబ్బు కలిగినటువంటి వ్యక్తియే, సంపన్నుడే. మరి ఆయన కూడా పర్హాప్స్ ఆయన కూడా తన యొక్క కుమార్తె కోసము తనకున్నదంతా కూడా వెచ్చించి ఉండవచ్చు, ఖర్చు పెట్టి ఉండవచ్చు. వీరిరువురు జీవితంలో మనం చూసినట్లయితే వీరిరువురు విశ్వాసముతో ఆ ప్రభుని చెంతకు వస్తూ ఉన్నారు. తాము చేయగలిగిందంతా చేస్తూ ఉన్నారు, చేయగలిగిందంతా చేస్తూ ఉన్నారు. ఈ లోకములో డబ్బుతో కొనగలిగినవన్నింటిని కూడా కొంటూ ఉన్నారు. డబ్బుతో వైద్యాన్ని కొన్నారు, వైద్యాన్ని వెచ్చించారు, డబ్బును వెచ్చించారు. ఈ లోకంలో తాము స్వస్థత పొందుటకు ఈ లోకపూరితమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. చివరకు తామేది చేసేది లేక తమకున్నటువంటి వెచ్చించిన తరువాత ఇంకా ప్రభువే నాకు శరణు, ప్రభు తప్ప ఎవరు స్వస్థపరచలేరు అనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రభుని చెంతకు వస్తూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, ఈరోజు వారిద్దరు చేసినటువంటి పని ఒక్కటే, వారిద్దరు చేసినటువంటి పని ఒక్కటే. 5వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుకున్నట్లయితే, అటుల ఆయన సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైన యాయిరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడెను అంటుంది. ప్రభువు పాదములపై పడెను. అదేవిధముగా 33వ వచనములో మనం చదువుకున్నట్లయితే, తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడా వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. చూడండి ప్రియులారా, వారిద్దరు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, వారు ప్రభుని యొక్క పాదాలపై పడుతూ ఉన్నారు, ప్రభుని యొక్క పాదాలపై పడుతూ ఉన్నారు. ఏ విధముగా ఆయన పాదాలపై పడుతూ ఉన్నారు? విశ్వాసముతో ఆయన పాదాలపై పడుతూ ఉన్నారు. ప్రభువే నాకు శరణు, ఆయన తప్ప ఇంకా నాకు రక్షణ లేదు, ఆయన తప్ప నా కుమార్తెను ఎవరూ బ్రతికించలేరు, ఆయన తప్ప నాకున్నటువంటి ఈ యొక్క రోగాన్ని ఎవరు నయము చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క విశ్వాసంతో ఆ ప్రభు చెంతకు వస్తున్నారు. వారికి ఉన్నటువంటి సమస్తాన్ని సమర్పించుకొని ఆయన పాదములపై పడుతూ ఉన్నారు.
ఎంత వినమ్రుడైతే కానీ మనము కూడా ఆయన పాదాలు పట్టుకొని నేను అడిగానండి అంటూ ఉన్నాను. అంటే ఇంకా నేనేమి చేయలేను, మీరే చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో మనము కూడా మన యొక్క జీవితాలంలో వేరే వాళ్ళ పాదాలపై పడుతూ ఉంటాం. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క విశ్వాసాన్ని గుర్తించినటువంటి ఆ ప్రభు, వారి యొక్క సమర్పణను గుర్తించినటువంటి ఆ ప్రభు ఏం చేస్తూ ఉన్నారు, వారిరువురిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆమె విశ్వాసంతో ప్రభు అంగి అంచును తాకగానే ప్రభువుకు తెలియకుండానే ఆయన నుండి స్వస్థత అనేటువంటిది వెళ్ళిపోయిందని మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ అది ఆ ప్రభు గుర్తించారు, నా నుండి శక్తి వెలువడినది అని ఆ ప్రభు గుర్తించారు. గుర్తించినప్పుడు ప్రజలందరినీ అడుగుతున్నారు, నాలో శక్తి వెలువడినది, నన్ను తాకినది ఎవరు? శిష్యులు ఏమంటూ ఉన్నారు, చూడండి ప్రభువా, మీ చుట్టూ ఇంత జనసమూహం ఉంది, ఇంతమంది మీ మీద పడుతున్నారు, మరి ఎవరో ఒకళ్ళు తాకుంటారులే. కానీ ప్రభువుకు తెలుసు తన నుండి శక్తి వెలువడినదని, తన నుంచి ఎవరో విశ్వాసముతో తనకు తెలియకుండానే స్వస్థత పొందారని. ప్రభు ఏమంటున్నారు ఆ యొక్క స్త్రీతో, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. నీ విశ్వాసము, ఆమెకున్నటువంటి విశ్వాసము. మరి యాయిరు కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు ప్రభు ఆమె స్వస్థత పొందగానే వచ్చి చెప్తూ ఉన్నారు మందిర అధ్యక్షునితో, అయ్యా ఇంకా లాభం లేదు, నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు గురువుగారిని ఇబ్బంది పెడతావు, ఆయన అసలుకే బిజీగా ఉన్నాడు, వదిలేసి ఆయన ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడతావురా, ఆమె చనిపోయింది. కానీ వారు గుర్తించలేకపోయారు, జననము మరణము అనేది ఆ యొక్క ప్రభుని చేతులలోనే ఉంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ప్రభువు. అందుకనే ఆయన ఏమి చేస్తున్నారు, ప్రభు ఆ వ్యక్తితో అంటున్నారు, భయపడకుము, అధైర్యపడవద్దు, యాయిరు నువ్వు అధైర్యపడవద్దు, కానీ విశ్వాసము కలిగి ఉండుము, విశ్వాసమును కలిగి ఉండుము అని ప్రభు కొంతమంది వ్యక్తులను తన యొక్క శిష్యులను తీసుకొని ఆ యొక్క ప్రదేశానికి యాయిరు ఇంటికి వెళ్ళి, బాలిక లెమ్ము తలితాకుమి అని ఆ 12 ఏళ్ల యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బాలికను, మరణించినటువంటి ఆ యొక్క బాలికను, ఈమె చనిపోయింది అన్నటువంటి బాలికను తన యొక్క శక్తితో ఆయన తిరిగి పునర్జీవితరాలు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ప్రభు మనందరి నుంచి విశ్వాసాన్ని కాంక్షిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం ఆ ప్రభుని యొక్క పాదములపై పడి మనకున్నదంతయు కూడా ఆ ప్రభునికి సమర్పించి, ప్రభా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా, ప్రభా నీవే మా కాపరి, నీవే మా మేపరి, నీవే స్వస్థపరపగలిగినటువంటి దేవుడవు, నీవే సర్వశక్తి మంతుడవు, ప్రభా నీవే మాకు దిక్కు అని ఆ ప్రభునిపై మనము విశ్వాసముతో ఆయనపై ఆధారపడి మనం జీవించిన యెడల మన యొక్క జీవితంలో మనము అద్భుతాలు చవిచూస్తామండి. అందుకనే ప్రభు అంటున్నారు, అనేకమైనటువంటి శోధనలు నీకు కలగవచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు నీవు కలగవచ్చు, అనేకమైనటువంటి వేదనలతో బాధలతో నువ్వు బాధపడుచు ఉండవచ్చు. ప్రభు అంటూ ఉన్నాడు, బిడ్డ నీవు అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము, నేను ఉన్నాను, నిన్ను స్వస్థపరపగలిగినటువంటి దేవుడను నేను అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దుఃఖములలోను వ్యాధులలోను బాధలలోను మనము అధైర్యపడవద్దండి, విశ్వాసముతో ఆ ప్రభుని చెంతకు వచ్చిన యెడల అద్భుతాలను మనము చవి చూడగలము. ఆమేన్. ఆ విశ్వాస వరం కోసము ఈనాడు మనమందరము ప్రార్థించుకుందాం. ఈ యొక్క పాట ద్వారా ఆ ప్రభుని మనము వేడుకుందాం, స్తుతించుకుందాం. Thank you.
సమస్తాన్ని పాలించేటువంటి ఆ యొక్క ప్రభుని యొక్క పాదములు పట్టుకొని ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఆ ప్రభుని ముందల మనం ప్రార్థించుకుందాం. మనకున్నటువంటి సమస్తాన్ని సమర్పించుకొని ఆ ప్రభుని ముందల ప్రార్థించుకుందాం. మన హృదయంలో ఉన్నటువంటి కోరికలను సమర్పించుకొని ప్రార్థించుకుందాం. ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొందితిని అయ్యా విడుదల పొందితిని. పాదించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొందితిని అయ్యా విడుదల పొందితిని. పాదించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది అయ్యా విడుదల పొందితిని. పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొందితిని అయ్యా విడుదల పొందితిని. ప్రభా, అనేకమైనటువంటి కష్టాలతో మేము బాధపడుతున్నామయ్యా. మేము ఎదురుగాలిలో పయనిస్తూ ఉన్నాము ప్రభా. మా యొక్క శక్తి మాకు సరిపోవటం లేదు ప్రభా. నీ మీద ఆధారపడి జీవిస్తున్నామయ్యా. అనేకమైనటువంటి శోధనలు మా కలుగుతున్నాయి. మీరు ఆ ప్రభుని పైన విశ్వాసం ఉంచుతున్నారు కదా, ఆ ప్రభుని పైన నమ్మకం ఉంచుతున్నారు కదా, ఆ ప్రభుని మీరు నమ్ముకున్నారు కదా, మరి మీకెందుకు ఈ కష్టాలు, మీకెందుకు ఈ బాధలు, మీకెందుకు ఈ వ్యాధులు అని చెప్పి ప్రభువా మమ్మల్ని నమ్ముతున్నారు ప్రభువా. కానీ ప్రభువా, మీపై విశ్వాసం ఉంచిన ఎడల మీరు మమ్మల్ని రక్షిస్తానని మీరు మాకు అభయం ఇస్తూ ఉన్నారు ప్రభువా. తుఫానులు, వ్యాధులు, బాధలు ఉన్నటువంటి మా జీవితములలో మా యొక్క పడవను నడపగలిగినటువంటి దేవుడు నీవు ప్రభు. ప్రభా, మా జీవితాన్ని నీ యొక్క పాదములకు సమర్పించుకొని ప్రార్థిస్తున్నాము. మా యొక్క జీవితాన్ని మీ యొక్క పాదములపై వేస్తున్నాము ప్రభా. మా యొక్క భారాన్ని మీపై వేస్తున్నాము ప్రభా. మీరు అంటూ ఉన్నారు, బాధలతో భారము చే అలసి తొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని పలుకుతూ ఉన్నారు. స్తోత్రము ప్రభువా, వందనాలు ప్రభువా. ఎదురు గాలి వీచగ విరోధులు నవ్వుచుండ నన్ను కాచు కాపరి అయ్యా నన్ను మేపు మేపరి. ఎదురు గాలి వీచగ విరోధులు నవ్వుచుండ నన్ను కాచు కాపరి అయ్యా నన్ను మేపు మేపరి. తుఫాను వీచగ జారుతున్న పడవను కాపాడుచుకాని అయ్యా కాపాడుచుకాని. తుఫాను వీచగ జారుతున్న పడవను కాపాడుచుకాని అయ్యా కాపాడుచుకాని. యేసయ్యా
పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొందితిని అయ్యా విడుదల పొందితిని పాలించు ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొందితిని అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితేన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. యొక్క అపద్రాక్ష రసములతో పాటు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలను, మన యొక్క కుటుంబ సమస్యలను, మన యొక్క వేదనలను, బాధలను ఆ ప్రభునికి సమర్పించుకొని మనము ప్రార్థించుకుందాం. రాజనం వందనం నీ సేవకే అంకితం మా మానసం మందిరం నీ పూజకే అంకితం నీ రాజనం వందనం నీ సేవకే అంకితం మానసం మందిరం నీ పూజకే అంకితం నింగి నేల నీరు గాలి ఎల్ల వేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా నీరాజనం వందనం నీ సేవకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర,
నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలితములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలో మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానమొంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరం పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పుల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందును పరిపూర్ణులను చేయము. ఉత్తాన మగ్ధ నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మరణించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అర్నాల్ జాన్సన్ జోసెఫ్ రెనాడమెస్ గారులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మను రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని అనుగ్రహింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. అప్పరస రూపాన ఇలలో వెలసిన విందు 5000 మందికి జీవం పోయును ఈ విందు. అప్పరస రూపాన ఇలలో వెలసిన విందు 5000 మందికి
జీవం పోయును ఈ విందు ఆత్మదాహమును తీర్చును అమృత విందు నిత్య జీవమును ఒసగును ఈ విందు ఆత్మలిగొన్న జనులారా నా యుద్ధకు రారుండి జీవమును సగే విందులో పాల్గొనరారండి జీవాహారమును ఇచ్చును అమృత విందు నిత్య జీవమును సగును ఈ విందు ఆకలిగొన్న జనులారా నా యుద్ధకు రారండి జీవమును సగే విందులు పాల్గొనరారండి 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 నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నతింపుడు ప్రార్థించుదము ఓ ప్రభువా మేము పాలు పంచుకొని నీ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదం మాకు నూతన జీవమును సుగునట్లు కరుణింపుము తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుగాక ఆమేన్ సమాధానముతో వెళ్ళు క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము సర్వేశ్వరునికి వందనములు స్వర్గమే నీ హృదయం మధురమే నీ ప్రేమ స్వర్గమే నీ హృదయం మధురమే నీ ప్రేమ స్త్రీలందరిలోనూ ధన్యత పొందెదవు ఆవే మరియా ఆవే మరియా ఆవే మరియా ఆవే